మొన్న సాయంత్రం వచ్చిన సమాచారంలో భాగంగా భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షులు ఇక్కడ పవన్ రెడ్డి గారికి ఫస్ట్ శంకర్ కాల్ చేశారు. అట్నే విశ్వ హిందూ పరిషత్ అండ్ బజరంగ దళ వాళ్ళు మొన్న సాయంత్రం వచ్చి ఒక ఇక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చట్టపరంగా మనము దీన్ని మన చేతిలోకి తీసుకోవద్దని పోలీస్కి కంప్లైంట్ ఇచ్చినాం మొన్న సాయంత్రం. మేడిపల్లి సిఐ గారు ఏదైతే ఉన్నారో వెంటనే రేపు పొద్దున కల్లా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి మమ్మల్ని మెప్పించి పంపించినారు. అంటే 10:30-11 మొన్న సాయంత్రం. ఆ సంఘటన అయిపోయిన తర్వాత ఒక రకంగా వాళ్ళకు గర్భిణీ స్త్రీల మీద దాడి, ఆ దెబ్బలు తగలడం, ఇవంతా మనం కూడా పొద్దున కల్లా చూద్దామని సమయం ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత నిన్న 8:00 సమయం ప్రాంతంలో ఎవరైతే ఖలీల్ అనే వ్యక్తి, వాళ్ళు అనుచరులు ఎవరైతే దాడి చేసిన వ్యక్తులు ఈ నిన్న పొద్దున ఇక్కడే తిరుగుతున్న తరుణంలో స్థానికులు ఇన్ఫామ్ చేశారు. మాకు ఇన్ఫామ్ చేస్తే చాలా బాధ అనిపించింది. అంటే దాడి చేసిన వాళ్ళని అట్లీస్ట్ బైండ్ ఓవర్ చేసి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీద ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేసుకొని సరే దర్యాప్తు చేస్తున్న తరుణంలో వాళ్ళని బైండ్ ఓవర్ చేయకుండా వాళ్ళని యథేచ్ఛగా జనాల మీద వదిలేసరికి చాలా బాధ అనిపించింది. రివర్స్ నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారట చెప్తున్నా. నవ్వుకుంటూ వెళ్ళిపోకుండా మిమ్మల్ని ఏం చేస్తామో మేము కథం చేస్తాం. అప్ కుచ్ బి నై కర్ సక్తే, కుచ్ బి నై ఉఠా సక్తే, మా భూమి అమరా జగాయే, ఇస్లాం జిందాబాద్ అనుకుంటే నినాదాలు చేస్తున్నారు, రెచ్చగొడితే. నిన్న హోలీ పండుగ సందర్భంగా స్థానికంగా ఉన్న హిందూ సంఘాలు, ప్రజా అదేవిధంగా ధర్మం కోసం పనిచేసే యువకులు, విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ సుమారుగా 700-800 మంది అంటే అడ్డదారిలో వచ్చాం. అంటే పోలీసులు మొత్తం గేట్లు వేసిన భారీ గేట్లు తప్పించుకొని ఒక్క మీడియా లేదు. బాధాకరమైన విషయం ఏంటంటే నిన్న మొన్న మీడియా లేదు, నిన్న 1000 మంది ఇక్కడ ఉద్రేకంగా 2 సార్లు లాఠీచార్జ్ జరిగింది. అయినప్పటికీ కూడా ఏసీపీ గారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి, నిన్న డీసీపీ కూడా వచ్చారు. వాళ్ళకి కూడా చెప్పాం సార్ మేము పండుగ పూట మా కుటుంబాలు మనోధైర్యాన్ని కోల్పోయారు, మా ధర్మం మీద దాడి జరిగింది, మేము వాళ్ళని పలకరించి వాళ్ళపైన మనోధైర్యాన్ని కల్పించడానికి మేము ఇక్కడికి వచ్చాము అన్న తరుణంలో వాళ్ళు మమ్మల్ని అలో చేయలేదు. 2 సార్లు లాఠీచార్జ్ చేసినారు సార్. మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాము, శాంతియుతంగా మా మెడిటేషన్ని చేస్తున్నాము. మీరు ఎవరైతే దాడి చేసారో వాళ్ళని ఇమీడియట్గా రిమైండ్ చేసి చట్టపరమైన శిక్ష అర్హులు అయిన వారిని ఇమీడియట్గా అరెస్ట్ చేయండి, వాళ్ళ మీద ఇట్లా చేయండి అంటే వాళ్ళు ఒక మాట ఇచ్చారు. అయితే ఆ మాట ఇచ్చిన తర్వాత వాళ్ళు పెట్టిన కేసులు ఏంటంటే పెట్టి కేసులు పెడుతున్న సమాచారం. అయితే దీంట్లో ఎస్సీ ఎస్టీ కేసు అట్రాక్ట్ అవుతుంది, ఇది 2వసారి కాబట్టి కుట్రాపురం 120B కూడా అట్రాక్ట్ అవుతుంది, 307 అటెంప్ట్ మర్డర్ కూడా అట్రాక్ట్ అవుతుంది. ఈ సెక్షన్లు ఉండి అదనమైన సెక్షన్లు యాడ్ చేయమని మేము డిమాండ్ చేసినాం. అయితే మేము ధర్నా విరమణ ఎప్పుడు చేస్తామంటే మాకు ఎఫ్ఐఆర్ చూపియండి, ఈ సెక్షన్లు చూపించినప్పుడు మీకు నుంచి వెళ్ళిపోతామంటే లేదు మాకు ఒక 4 గంటల సమయం ఇవ్వండి, సాయంత్రం కల్లా వాళ్ళని అరెస్ట్ చేస్తాము అన్న తరుణంలో మేము పిఎస్కి వెళ్ళాం. పిఎస్కి వెళ్ళినాక చూస్తే ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు. ఇది ఈ ఈ సమాచారాన్ని కిషన్ రెడ్డి గారికి కూడా ఇన్ఫార్మ్ చేసినాము. పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కూడా వచ్చారు. అసలు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ప్రైమరీ సాయంత్రం వరకు వాళ్ళకి భోజనాలు లేవు. ఇంకోటి వాళ్ళు ఒక మాట అన్నారు చాలా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఎంత బాధాకరం అక్కడ వీళ్ళు ఎక్కడైతే ఇక్కడ ముస్లిమ్స్ ఉన్నారో మనకున్న సమాచారం ప్రకారం ఒక 10-15 కుటుంబాలు ఉంటాయి. ఇంకా చెంగచర్ల మండి కాబట్టి మటన్ కొన్ని 1000 టన్నుల మటన్ రోజు ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ మండీలో పనిచేసే వాళ్ళు 70% రోహింగ్యాలు, స్థానికేతరులు మాత్రం ఎవరు కూడా ఐడెంటిటీ ప్రూఫ్స్లో ఎవరి పేరు కూడా ఒరిజినల్ కాదు. వీళ్ళు ఏదైనా క్రైమ్ జరిగితే కూడా వాళ్ళని పట్టుకునే పరిస్థితుల్లో పోలీసులు లేరు. ప్రతిసారి పోలీసులకు, స్థానిక పోలీసులకు ఇక్కడ నుంచి వాటాలు పోతాయి. ఆ కలీం అనేటువంటి పెద్ద దందా చేస్తాడు, వాళ్ళకు అదే ధైర్యంతో మన మీద దాడి చేస్తూ ఉన్నారు. రెండోది వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ మీరు ఎలాంటి పండుగ చేసుకోవద్దు, ఎలాంటి పండుగ చేసుకున్నా మైకులు పెట్టుకోవద్దని డైరెక్ట్గా వార్నింగ్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా సిగ్గుచేటు. పోలీసులు చూస్తూ ఉన్నప్పుడు కూడా మళ్ళా మేము మేడిపల్లి పిఎస్కి సిఐ గారు తీసుకుపోయినప్పుడు మేము అందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాం. కొంతమంది ఉంటే వాళ్ళపైన మీరు ఎందుకు మీడియాకు వాళ్ళకి వీళ్ళకి సమాచారం ఇస్తున్నారు, స్థానికంగా ఉండే కుటుంబ సభ్యులని కూడా మీద దాడి చేశారు. ఎస్ఐ కానిస్టేబుల్ ఉండగానే దాడి చేశారు, కానిస్టేబుల్ కూడా దాడి చేశారు. అంటే వాళ్ళు దాడి చేయడం కాదు, మీకు విజువల్స్ ఉన్నాయి, మా దగ్గర విజువల్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా దాడి, కానిస్టేబుల్ కూడా దాడి చేసినాయి. ఇది బాధాకరమే. సో ఖబర్దార్ నేను చెప్తున్న స్థానిక పోలీసు యంత్రాంగం కానీ, స్థానిక మల్లారెడ్డి ఎమ్మెల్యే కానీ, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా సెక్యులరిజం ముసుకులో హిందువుల మీద దాడి చేస్తే మీరు ఎప్పుడైతే స్పందించారో మిమ్మల్ని బొందబెట్టే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పటికే అన్ని హిందూ సంఘాలు దీనిపైన చాలా సీరియస్గా ఉన్నాయి. ఈరోజు సాయంత్రం వరకు చూస్తూ ఉన్నాము. సాయంత్రంలోపు అంటే చట్టపరమైన ఎట్లాంటి
నామమాత్రం కేసులు కాకుండా ఏదైతే చట్టపరమైన కేసులు ఉన్నాయో సుమారుగా 30 మందిని అరెస్ట్ చేసి జైలుకి పంపించి ఇట్లాంటి తరణం మళ్ళీ రిపీట్ కాకుండా చూస్తే ఓకే, లేదంటే రేపు మాత్రం భయంకరమైన ఉద్రిక్తమైన సిచ్యువేషన్ ఉంటే పోలీస్ కంట్రోల్లో కూడా ఉంటారు. దాడి చేసిన వ్యక్తుల్ని కూడా ఇంకా అరెస్ట్ చేయలేరని చెప్తారు. చేయలేదు, వాళ్ళు ఇక్కడే తిరుగుతూ ఉన్నారు. అంటే వాళ్ళు ఇక్కడే తిరుగుతున్నారు, వాళ్ళని రిమైండ్ కనీసం అదే ఒక హిందూ గంక ఓల్డ్ సిటీలో పోయి ఒక్కరిని కొడితే ఇలా పరిస్థితి ఎట్లుంటుండే? పోలీసు వాళ్ళకు కూడా ఈ హిందువులను ఎట్లా పట్టుకురావాలా? అర్థమైందా? ఎలా ఎట్లా ఎక్కడుంటే సిగ్నల్ ట్రేసింగ్ చేసి పట్టుకొచ్చే మెకానిజం ఉంది వీళ్ళ దగ్గర, కానీ ఇక్కడే తిరుగుతున్నారు. ఎందుకంటే వీళ్ళు పట్టించుకోరండి, వీళ్ళకి ప్రతి వారం వాటా పోతుంది, ప్రతి వారం వాళ్ళ ఇండ్లకు మటన్ పోతుంది. కాబట్టి ఎందుకు అరెస్ట్ చేస్తారు చెప్పండి? ఈ మతోన్మాదుల్ని కాపాడుతున్నది ఈ పోలీసు యంత్రాంగం. అంటే వాళ్ళ లైవ్లో వాళ్ళు చూస్తున్నారు. అంటే మన ఒక ఫిర్యాదారుడు ఇచ్చిన ప్రాథమిక సమాచారం మీద ఎఫ్ఐఆర్ కట్టే రైట్ ఉంది. అలాంటప్పుడు కాన్స్టిట్యూషన్లో పరోక్షంగా ప్రత్యక్షంగా డైరెక్ట్ నేరుగా దాడి చేసిన వాటికి విజువల్స్కే వాళ్ళు ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ కట్టలేదు. అంటే మీడియా యంత్రాంగాన్ని కూడా మొత్తం కంప్లీట్గా కంట్రోల్ చేయాలి. ఏమంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మీడియా రావద్దు. పెద్ద పెద్ద మీడియా సంఘాలు కూడా ఇప్పటికీ అమ్ముడు పోయినాయి, ఎక్కడ కూడా ఇష్యూ బయటకు రాకుండా చేస్తూ ఉన్నారు. ఇది పరిస్థితి. ఇంకోటి అన్న, కనీసం ప్రైమరీ ఎంక్వైరీ అయినా జరిపారా పోలీసు? ప్రైమరీ ఎంక్వైరీ పక్కన పెట్టాను బ్రదర్. స్థానికంగా ఫస్ట్ ఎదుటివాడి మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఇమీడియట్గా ఒకరిని తీసుకుపోయి బైండ్ ఓవర్, ఇప్పుడు మనం ఏదైనా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాం అన్నప్పుడు బైండ్ ఓవర్ పెడతారు. అట్లనే బైండ్ ఓవర్ పెట్టి ఎఫ్ఐఆర్ కట్టాలి కదా. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ కట్టకుండా ఇంకా సోది చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా తమాషా చేస్తూ ఉన్నారు, బలగాలను తీసుకొచ్చి పోలీసులని. అంటే ఇప్పుడు ఈ పోలీసు కూడా ఎవరు? మన కోసం రక్షణ కాదు. ఇప్పుడు మనం ఏడ హిందూ సంఘాలు వెళ్ళి వాళ్ళకు మస్జిద్ మీదనో వాళ్ళ కుటుంబాల మీద దాడి చేస్తామన్న వాళ్ళకి సెక్యూరిటీ మన వాళ్ళకి సెక్యూరిటీ కాదు. 2 రోజుల నుంచి ఆ కుటుంబంలో, ఇప్పుడు మీరు మీడియా అలౌ చేస్తే పోయి చూడొచ్చు, దెబ్బలు తగిన తిండి లేదు వాళ్ళకి. నిన్నటి వరకు ఇప్పటి వరకు తిండి లేదు, వాటర్ సోర్స్ లేదు. అసలు లోపల చూస్తే గుడిసెలలో ఇట్లా ఎంత భయంకరమైన సిచ్యువేషన్ ఉంది వాళ్ళకి. భోజనాలు నేను సాయంత్రం కిషన్ రెడ్డి గారు వచ్చిపోయినాక భోజన వసతులు ఏర్పాటు చేస్తే రాత్రి భోజనం చేస్తున్నారు వాళ్ళకి. అది పరిస్థితి.